Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Murkhudu, ippudu trending ide. Jagannu avamanincharu kanukane Chandrababu vipaksha sthananiki parimitamayyaru annadi Janam Mata. ఇప్పుడు లోకేష్ వంత వచ్చింది, తాను ఎవరిని విడిచిపెట్టనని మామ బాలయ్య బాబు రేంజ్లో డైలాగులు చెప్తున్నాడు. అంటే రాజకీయం అంటే ఆధిపత్యం చూపించడమా లేదా అనవసర రాద్ధాంతాలకు ప్రాధాన్యం ఇవ్వడమా? ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడం మర్చిపోయి జగన్ను టార్గెట్ చేస్తూ నాలుగు డైలాగులు వేస్తే ఓట్లన్నవి రాలవు అని లోకేష్ గుర్తుపెట్టుకుంటే చాలు అన్నది వైసీపీ చెబుతున్న హితవు. 4 దశాబ్దాల ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు చూసింది. సముద్రమంతటి జనవాహిని చెంత తనని తాను తెలుసుకుని ప్రయాణించింది. కొన్నిసార్లు తగ్గింది, కొన్నిసార్లు తల పొగరు చూపించింది. కానీ ఏనాడు భాష విషయమై కట్టు తప్పు మాట్లాడిన దాఖలాలు పెద్దగా లేవు. ఇప్పుడేమో కానీ రామారావు సమయంలో లేవు, ఇప్పుడేమో కానీ చంద్రబాబు కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కనుక చిన్నబాబు ఆ పద్ధతిలో పోతున్నాడు. ఆ విధంగా ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కానీ ఆ విధంగా మాట్లాడితే ప్రత్యర్థులు ఏమైనా భయపడిపోతారా? లేదా ఆయన కనిపించగానే వంగోని ఎస్ బాస్ అంటారా? కొన్ని మాటలు ఈలలు గోలలు వేయించవచ్చు, కానీ ఆ విధంగా మాట్లాడితే కాస్త చదువున్నవారు హర్షించరు. రాజకీయాలకు లక్ష్యం మంచి పాలన అందించడం అంతేకాని కొట్లాడుకోవడానికి కాదు. కానీ మేము అలానే ఉంటాం అంటే ఇంకేం చెప్పేది? అయితే కొడాలి నానికి లోకేష్కు ఉన్న తేడా ఏంటట? మాట ఏదైనా సరే రాజకీయాలలో ఆచితూచి పలకాలి. పొలిటికల్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఫలితంగా అనవసర వాగ్వివాదాలు రేగుతాయి, అశాంతి రేగుతుంది, అలజడులు కూడా రేగుతాయి. కనుక కొడాలి నాని మాట్లాడిన విధంగా నారా లోకేష్ మాట్లాడకూడదు. ఎందుకంటే నారా లోకేష్ కాస్త చదువుకున్నవాడు, కాస్తో కూస్తో వివేకం ఉన్నవాడు. ఓ రౌడీ స్టేజ్ ఎక్కి వార్నింగ్ ఇచ్చిన విధంగా విపక్షాలను ఉద్దేశించి మాట్లాడకూడదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మనవడు ఆయన. ఆ పాటి సంయమనం లేకుండా మాట్లాడితే ఎలా? తెలుగుదేశం ఆవిర్భావ వేళ నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని బాగానే టార్గెట్ చేశారు. తాము అధికారంలో లేము కదా, నానా మాటలు అంటున్నా పడబోమని, రేపటి వేళ పాలనా పగ్గాలు అందుకుంటే ఒక్కొక్కరినే వదలబోనని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ దేవుడని, చంద్రబాబు రాముడు అని, కానీ నేను మూర్ఖుణ్ణి అని అన్నారు. ఇవే మాటలు ఇప్పుడు పెను సంచలనం అవుతున్నాయి. అంటే కక్షపూరిత రాజకీయాలు నడుపుతూ కాలం వెళ్లదీస్తారే తప్ప అభివృద్ధి అనే విషయాన్ని ఎవరు పట్టించుకోరా అన్న ప్రశ్న ఒకటి వినిపిస్తోంది.